బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో ఈ వర్షాల కారణంగా కొండ చిరియలు కూడా విరిగిపడిన పరిస్థితి ఉంది. దీంట్లో 32 మంది దుర్మరణం పాలయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, మహారాష్ట్రలో కొండ చిరియలు విరిగిపడినందుకు 32 మంది చనిపోయిన వార్త అయితే ఇప్పుడు మనం వింటున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంకా ఆ కొండ చిరియల మధ్య ఇంకా ఎవరైనా ఉన్నారా? సహాయక చర్యలు ఎలా అందుతున్నాయి? మాధురి, మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీంతో రాయగడ జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. ఈ సందర్భంగానే నదిని ఆనుకున్నటువంటి కొండ చర్యలు విరిగిపడటంతో 32 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. ఈ శిథిలాల కింద దాదాపు 300 మందికి పైగా ఉన్నట్టుగా అనుమానిస్తా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి లెక్కలు మాత్రం ఇప్పటివరకు కాలేదు. ఆ కొండ చర్యలను ఆనుకొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు ప్రజలు. ఆ కొండ చర్యలు విరిగిపడి ఇళ్ల మీద పడటంతో దాదాపుగా 35 ఇళ్లకు పైగా ఇల్లు నేలమట్టం అయ్యాయి. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ శిథిలాల కింద వందలాది మంది ఉన్నారని చిక్కుకుపోయారని చెప్పేసి అనుమానిస్తా ఉన్నారు. రాయగఢ్ కలెక్టర్ అయితే ఆగమేఘాల మీద సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపైన ఉన్నత స్థాయి సమీక్ష చేశారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఆ ఉన్నటువంటి కలెక్టర్ని అక్కడికి వెళ్ళమని ఆదేశించారు. ఆ హెలికాప్టర్ లో వెళ్ళినటువంటి కలెక్టర్ అక్కడ సహాయ పునరావాస చర్యలను చేపడుతున్నారు. సైన్యాన్ని కూడా రప్పించేటటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నారు మాధురి. ఇది మహారాష్ట్రను కుదిపేస్తా ఉంది. మహారాష్ట్ర లోపల ఉన్నటువంటి దాదాపుగా నదులన్నీ కూడా ప్రవహిస్తా ఉన్నాయి. పశ్చిమ ప్రాంతం లోపల గోదావరి చాలా ఉధృతంగా ఉంది. మరొక వైపు కృష్ణానది కూడా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. దీంతో పాటుగా ఈ భివండి రాయగడ, ముంబై శివార్లలో ఉన్నటువంటి భివండితో పాటుగా రాయగడ జిల్లా లోపల ఈ కొండ చర్యలతోటి ముప్పు చాలా ఎక్కువగా ఉంది. తరచూ ప్రతి వర్షాకాలంలోనూ ఈ ముప్పు జరుగుతా ఉంది. అయితే ఇక్కడ మన కొండ చర్యలను ఆనుకొని ఇల్లు నిర్మించుకొని ఉండడం ఈ ప్రాణ నష్టానికి దారితీస్తా ఉంది మాధురి. ప్రతిసారి కూడా దీనిపైన ప్రభుత్వాలు మాట్లాడము, ఇలాంటి చోట నుంచి తరలిస్తామని చెప్పడము, కానీ మళ్ళీ ప్రజలు అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకోవడము, మళ్ళీ ప్రమాదాలు చోటు చేసుకోవడము, ప్రాణాలు పోవడం అనేది కాక మామూలుగా సర్వసాధారణం అయిపోతా ఉంది మాధురి. ఇది మాత్రం దాదాపుగా 32 మంది ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఈ 10 ఏళ్ల కాలం లోపల అత్యధికంగా ప్రాణ నష్టం జరిగినటువంటి సంఘటనగా దీన్ని అభినందించవచ్చు మాధురి. నాగరాజు, ఇప్పుడు ఇప్పటి వరకు 32 మంది అధికారికంగా చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా శిథిలాల కింద 300 మంది ఉన్నారని చెప్పి అంటున్నారు. వారికి సంబంధించి సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయి? వారిని బయటకు తీసుకురావటానికి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న NDRF బృందాలు కానీ ఎలా వర్క్ చేస్తున్నాయి? ఇక్కడ వర్షాలు సహాయ పునరావాస చర్యలకు ఆటంకంగా మారుతా ఉన్నాయి మాధురి. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడము, మట్టి కూరుకుపోవడం అనేది ఈ రాయగఢ జిల్లా లోపల సర్వసాధారణము. అయితే ఈసారి మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది. దాదాపుగా 32కు పైగా ప్రాణాలు పోయాయని, 35 ఇళ్లు నేలమట్టం అయ్యాయి గనక చాలా జన నష్టం ఇంకెక్కువగా ఉంటుందని చెప్పేసి అంచనాలు వెలువడతా ఉన్నాయి మాధురి. ఇక మనం ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా రాయగఢ కలెక్టర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ సహాయ పునరావాస చర్యలకు భారీ వర్షాలు ఆటంకంగా మారిపోతా ఉన్నాయి మాధురి. రైట్ నాగరాజు.